టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్రపై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెనుగొండ పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అందుకోసమే గతంలో ఏ విధమైనటువంటి నామకరణాలు ఉంటాయో అవన్నీ కూడా కంటిన్యూ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వక్తలు ప్రసంగిస్తా ఉన్నాం. ఆ సమావేశాల్లో మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉండాలి. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మాధవ్ ఎంపీ గారు మీరు కూడా చరిత్రను తెలుసుకోవాలా. మాధవ్ నువ్వు ఒక కర్ణం నుండి వచ్చావు, నీకు అవగాహన ఆలోచన లేదు ఈ అనంతపురం జిల్లా మీద. నువ్వేం చెప్పావు, పరిటాల రవీంద్ర ఏదో రక్త వేర్లై పాలించాడు, వాడు నీళ్ళు ఏదో ఇస్తావు అన్నమాట. మీరు కాదయా, ఇది తెలుగుదేశం పుణ్యాలా. ఈ రోజు మా నాయుడు పూజ్యులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి వాళ్ళ తోడ్పాటుతోనే ఈ రోజు హంద్రీనివా సుజల హంద్రీనివా పథకం అనేది రూపుదాల్చింది. అదే ఈ రోజు ఈ ప్రాంతానికి వరమవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఒకసారి గమనం గతాన్ని తీసుకున్నట్లయితే 1989 నుండి 94 వరకు అనంతపురం జిల్లాలో ఏం జరిగింది, రావణ కాస్త జరిగిందా లేదా నీకు తెలుసా మాధవా? నువ్వు తెలుసుకోవాయా? ఆ రోజు 89 నుండి 94 వరకు ప్రజాస్వామ్య విముద్ధమైన అనంతపురం జిల్లాలో మీరు చూసే 89లో చెన్నారెడ్డి కుటుంబం, అదేవిధంగా ధర్మవరం లాగేమి ఈ అనంతపురం జిల్లాలో భయానకమైనటువంటి పరిస్థితి. కనీసం ఎవరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చే పరిస్థితులు, దౌర్జన్య కంటే పెంచి విడిపోయినటువంటి సందర్భంలో 94 పరిటాల రవీంద్ర రావడంతోనే ఈ ఆ ప్రజాస్వామ్యం కాపాడు.